ఏదైతే మీరు చెప్తా ఉన్నటువంటి అనంతపురం జిల్లా గుంతకలు నాలుగో వార్డు కౌన్సిలర్ గా జింకల సుజాత గెలుపొందారు. తన విజయాన్ని సేకరించిన కాలనీ వాసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు నిత్యం అందుబాటులో ఉండాలని సుజాత భర్త మాజీ మున్సిపల్ చైర్మన్ జింకల రామాంజనేయులు తెలిపారు. ఏమన్నారు, తప్పకుండా కూడా మేము ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా కూడా అన్ని విధాలుగా కూడా ఈ యొక్క నాలుగో వార్డులో పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా తీర్చేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేశాం. మరి ఆ యొక్క అభిమానంతో ఇవాళ మన నాలుగో వార్డులో అభ్యర్థి జింకల సుజాత గారిని మరి 268 ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ఈ విజయానికి మా వైవీఆర్ మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వై వెంకటరామరెడ్డి గారి నాయకత్వాన మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల భాగంగా ప్రతి ఒక్కరి ఇంటికి కూడా కులమనక మతమనక పార్టీ అందించినటువంటి ఘనత ఆ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఈ కాలనీలోనూ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి కొంతమంది ఉన్న అనవసరమైనటువంటి మళ్ళీ ఎన్నికల్లో మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని చంపుతామని చెప్పి కూడా అదొక సోషల్ మీడియాలో ఇచ్చినటువంటి వాటికి మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. మేము ఎలాంటి ఎవరిని కూడా మేము మరి బెదిరించినటువంటి పాపాలు ఇవ్వలేదు. ఆ విధంగా బెదిరించింటే మీరు క్రిమినల్ చర్య కానీ లేదంటే మీరు పోలీస్ స్టేషన్లో కూడా మరి మీరు కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కూడా తిప్పబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలే ఇవాళ గెలిపించారని చెప్పి ఈ సందర్భాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఎన్నిక మా వైవీఆర్కే అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భాన్ని కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ ఛానల్కి అదేవిధంగా A1TV వాళ్ళకు కూడా మా యొక్క వార్డు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఇవాళ ఈ గుంతకల్లో దాదాపు 37 వార్డులో దాదాపు 28 వార్డులు వైఎస్ఆర్సీపీ గెలిపించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క మతానికి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క వైఎస్ఆర్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా గెలిపించినటువంటి వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు మీకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మీకు అన్ని విధాలుగా మన అన్నదండలుగా ఉండి ఈ కార్యక్రమాలను చేసుకుంటూ పోయి జగన్మోహన్ రెడ్డి గారి మరొకసారి కూడా ముఖ్యమంత్రి చేసేదానికి మీరు అందరూ ఇవ్వమన్నారు. తప్పకుండా కూడా మేము ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా కూడా అన్ని విధాలుగా కూడా ఈ యొక్క నాలుగో వాటిలో పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా తీర్చేదానికి మేమందరం కూడా కృషి